ఊళ్ళో పనిచేయాలని నేనే చేయాలి. నేను లేకపోతే ఊరేమైతే నాకే అర్థమవుతలేదు. నేను లేకపోతే ఊరేమైతే నాకే అర్థమవుతలేదు. హలో, ఆ చెప్పురా, ఇంటికానే ఉన్నారా? ఉద్యోగనే ఉన్నా. ఏంటిది సందే కడిపియాలా, సందే కడిపియాలా అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆహా, సరే సరే, అటు ముఖాన్ని వచ్చేది ఉన్నది అత్త. సరే, మీ అక్క నేను లేకపోతే ఏమైతుంది అసలు ఊళ్ళో నాకే అర్థమవుతలేదు. హలో, ఆ బేబీ ఇంటికానే ఉన్నావు బేబీ, ఏం చేస్తాను? ఏ నీనా, మత్తాడు ముఖాన్ని వచ్చేది ఉన్నా సందే కడుపు చేసేది ఉన్నది, సందే కడుపు చేసేది ఉన్నది. కాదు సందేలేదా, అయ్యో కడుపు అయితే లేని వాళ్ళ మొగుడు కూడా తిట్టుడు తిడతానట. ఇలా పంచాయతీ ఎగ్గొట్టేది ఉన్నది అత్తాన. నువ్వైతే బయటికి వెళ్ళా బలు చేయడానికి, సరేనా? ఓకేనా బేబీ, లవ్ యూ బేబీ. అన్నా ఏయ్, నైట్ అయితే ఇంటికి వస్తాను, రాలేను. రమేష్ అరే, హ్యాపీ బర్త్డే ఎప్పుడు మీ బిడ్డకు. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. రమేష్ గారి బిడ్డే పుట్టినరోజు ఇవాళ. మత్తరా దావత్ కత్త, ఉంటానా? బాయ్. ఏంది ఏమో మాట్లాడుతాను ఫోన్లో, కడుపు ముద్దులు అని చేసిన పెంట సరిపోలేదు. ఆ పోయినాడు మళ్ళీ ఏపెట్టడానికి, మళ్ళీ ఏపెట్టడానికి. రమేష్ గారి బిడ్డకు ముద్దు ఇస్తాను, తప్పకెందుకు అర్థం చేసుకుంటానో నాకు అర్థమైతే లేదు. చిన్న పాప ఫస్ట్ బర్త్డే ఎక్కువ రమ్మన్నారు, గాడ్ బ్లెస్ యూ అని చెప్తానా? ముద్దులు ఇస్తానా? పాపకు ముద్దు ఇస్తానంటే పాప పనులు అర్థం చేసుకుంటావు ఏందా నువ్వు? అవ్వా, పాపలు పాపలు అనుకుని చేసిన పాపాలు సరిపోతలేవా? పాప కూడా నరకంలో నూకుతాను నిన్ను. నూకుతూ నూకు నేను రాదే, మంచిగా రంభ ఊరోషి మేనకలు ఉంటారు, వాళ్ళతో నేను చేస్తా, వాళ్ళతో నేను చేస్తా. ఎవరు నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అక్కడ ఉండేది రంభ ఊరోషి మేనకలు కాదు, పర్జన్లు ఉంటారు వాళ్ళు, పర్జన్లు ఉంటారు వాళ్ళు. వాళ్ళు కట్ట ఎప్పుడు వేరే, వాళ్ళకు కూడా ఉన్నావు అనుకు. అయినా నరకం నుండేది నీ అసలు పాప పోళ్ళు ఎవకింకరలు, రంభ ఊర్వశి వెనకలు కాదు. నా వేడికి ఎవరైతే ఉన్న తీయే, నా వేడికి ఎవరైతే ఉన్న తీయే. ఇక నన్ను మారేది, ఇక నువ్వు మారో గాని పోయి పాకి షీకర్ తీసుకురా మా బాపత్తాడు. మీ బాపుతో వాడు మీ చెల్లత్తానే ఎందుకు చూడక షానోళ్ళు తాను కదా. నన్ను ఇచ్చిన ఇంకా నీకు బరక తక్కువ, ఇంకా మా చెల్లెని చూస్తావు, మా చెల్లెని చూస్తావు అనుకు. మళ్ళేమన్నా కథలు నా షౌలో వాడాలని ఈ రోడ్డు మీద. నీ కంట వాడకుండానే చేస్తా అనుభవ, నీ కంట వాడకుండానే చేస్తా అనుభవ. పంచాయతీ వస్తాన్రా, ఇక పిల్లం బతులాడదాం, ఉండు ఉండు అంటే ఉన్నా. బాబు కాదురా, పాన్ పిల్లని కడుపు రాకుండా మనం ఏం చేస్తామరా? గట్లంటానమేంద్రా, ఆడు ఇల్లు కట్టుకుంటే మనం చేయలేదా రా? గిరిగా అంతే, క్రికెట్ లెవెన్ కన్నా దెబ్బ తాకితే ఇంకో ప్లేయర్ ఎక్కడా? గట్ల మనల్ని పెద్దవాళ్ళకి ఎక్కిస్తాళ్ళు, గట్ల అనుకుంటే ఎంతరా? ఇది మనమే వేయాలి, ఇది మనమే వేయాలి. గురువారి ఏం మాట్లాడతావరా? ఎవరంటే ముఖం మీద చెప్పంతకొని చంపుతారు. ఏం మనిషిరా నువ్వు, దోస్తు కానీ పెళ్ళాము బాధలు ఉన్నదిరా అంటే ఏం చేయాలరా? పోదారు వాళ్ళే, ఆడు ఏమంటాడు, ఖర్చులన్నీ నేనే పెట్టుకోవన్నా మా అత్తగారు పెట్టుకోరా అంటాడు. పోయి పంచాయతీ చేసి నువ్వు ఇంత డబ్బులు ఇవ్వాలని వాడు డిమాండ్ చేయాలి, పోయి హెల్ప్ చేయాలంటే అది ఏం మనిషిరా నువ్వు? వాడు ఇన్నారంటే చావర్రా, మాట మాట్లాడే కాడ అర్థం ఉంటుంది. ఏదైనా ఇష్టం మాట్లాడుతాను, నాకు వాడు చెప్పింది కదా, నేను ఎలా అర్థం చేసుకున్నా? దాన్న తప్పే ఉన్నదిరా, దాన్న తప్పే ఉన్నదిరా. గురువారి ఎట్లా మాట్లాడతాను ఏంద్రా, నీ అబ్బాయి ఇప్పుడు నీకు పదవి ఇచ్చినట్టు ఇంకా అని చెప్తావురా నువ్వు? అసలు నీ ఎందుకు వచ్చినా తెలుసా? ఎందుకు వచ్చినావురా? మన సంఘం అందరు కలిసి నిన్ను ఒకటి చేద్దాం అనుకున్నారా? ఏంటిరా? గురువారి అది కాదురా, నిన్ను మన సంఘానికి పెద్ద మనిషి చెప్తానమ్రా. నువ్వు పెద్ద మనిషి అవుతావు, నువ్వు పెద్ద మనిషి అవుతావు. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఎట్లా అంటే ఈ కాంచెల్లి ఎటు పోవద్దు, నీ పిల్లలు ఏం చెప్పినా వినొద్దు, ఏం పనులు చేద్దురా, ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి, ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి. ఏ పనున్నా మంచిగా చేసి పెట్టాలి, సమాజానికి నువ్వు సేవ చేయాలి, ఓకేనా? ఇక 11 రోజులు చేస్తారు గదేనా రాను అనేది, ఇక 11 రోజులు చేస్తారు గదేనా రాను అనేది. అది రాదురా, నువ్వు పెద్ద మనిషివిరా, నీ పెళ్ళ మాట ముందు నాకు అర్థమైందా? ఇంకోసారి పప్పు చెట్ల కాడికి చెట్ల కిందికి ఎటు పోవద్దు నువ్వు, సరేనా?
పోతానా, జాగ్రత్త ఉండు. ఊరు వారి ఆ కడప పని చేస్తున్నాడు గారా? ఏ అదో కూర్చున్నది. అరే ఓ పని చేద్దాంరా, ఆమెడికి రమ్మంటారా? ఈయన ఇక్కడ కూర్చోబెట్టుకుని మాట్లాడరాదు. అసలు ఇవాళ పెద్ద మంచిగా ఉన్నావు, ఓ నాలుగైదు రోజులు అయినా అదో తీరుండు, కానీ ఇవాళనే అవుతుంది. సరేనా ఊరు వారి, అది అత్తట్లే నా పిల్ల ఉన్న గారి ఇంట్లో, అది అత్తట్లే నా పిల్ల ఉన్న గారి ఇంట్లో. ఊరు వారి నిన్ను పంచాయతీ చేయన్నా, పెంట పెంట చేయాలి. ఇట్లా చెప్పింది నువ్వు అసలే పెద్ద మనిషివి. సరేనా నేను పోతానా. ఏ వారి ఏం పోతు తీరా, అది ఇక్కడికి అచ్చుడవుతుంది కానీ మన దగ్గర పోంపా, ఆఫ్సైడ్ కింద పంచాయతీ చేద్దాంపా. అరే నాకు పని ఉన్నది, ఇంట్లో బోల్లో మాలే. ఏం కాదు కానీ నువ్వు పేడం కళ్ళ అవుతావని. ఏంద్రా చెట్టు కింద పంచాయతీ మళ్ళీ ఇంటి కింద పెట్టినావు, అసలే వాడు కొంచెం పోడు అలా చూడు ఎట్లా చూస్తాండవు అని. చెట్టు కింద తిప్పి ఉన్నావురా, నైట్ రమ్మన్నది పోలే, ఇప్పుడు పోతానని అడగబడుతుందా అన్నే. నువ్వు ఇంకా దుకాణాలు బంద్ చేయాలరా, ఇప్పుడు నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు పెద్ద మనిషివి, నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు పెద్ద మనిషివి. ఓ ఆ పెద్ద మనిషిని కదా, సరే కానీ ఫోన్ చేస్తుందా పంచాయతీ చేద్దాం. అవురా నా ఇంటి ముంగిండే పంచాయతీ పెట్టి నన్నే కొంచెం పోడు అంటున్నావు, మీ బల్బులు బాగున్నాయిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా, శంకర్ గారు ఇవాళే పెద్ద మనిషి అయ్యాడు, గాను ముందు వీళ్ళని తిడతా అవురా. ఏమన్నాడా పెద్ద మనిషి ఇవ్వాలని కావచ్చు, నేను పెద్ద మనిషి అయ్యి 15 అవుతుంది, అన్ని మూసుకొని పంచాయతీ చేస్తానైనా. ఊరు వారి కాక కక్క ఫస్ట్ టైం పెద్ద మనిషిని అయితే నామ చెడతానో ఏంద్రా నువ్వు? అరే గట్టి కొడరాకు మామ, అసలుకే నువ్వు ఇలా పెద్ద మనిషి అయినావు, అట్లా కొడతావారా? అరే నేను పెద్ద మనిషి, నన్ను ఏమనగరా ముందే చెప్తానా? సార్ 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 ఏంటి సార్ అది? అరే నేను పెద్ద మనిషి, నన్ను ఏమనగరా ముందే చెప్తానా? నువ్వు పెద్ద మనిషి ఏకంటే అయితే లేదు, ఇప్పుడే నువ్వు ఇట్లా మాట్లాడదే, రేపు రేపు ఇంకెట్లా మాట్లాడతావురా నువ్వు? అక్క పెద్ద మనిషి వారి మన ఎందుకు మాట్లాడిస్తావురా, పెద్ద మనిషి కంట అయితే నువ్వే అంటాను తెలుసా, ఎందుకు వెళ్తాను? అరే నువ్వు రాద్రా పెద్ద మనిషి రా నువ్వు. మరి వాడు చూడరా పెద్ద మనిషి, పెద్ద మనిషి అంటాను వాడు. ఓ మనిషి గీడే చేస్తానా, అసలు పెద్ద మనిషి అయినావు నువ్వు. కుడుకలు పెట్టించుకుంటా చిచి, పంచాయతీ చేయడానికి వచ్చిందే. ఏంది ఈ బౌరుపుల రాజేశాంతో పంచాయతీ చేయడానికి వచ్చినావు అడుగు, తాగుడు తేనుడు తప్పితే ఏం తెలవడానికి, అజ్జవటం పిల్లలు లేచిపోయింది, అజ్జవటం పిల్లలు లేచిపోయింది. నీ పిల్ల అబ్బగారి ఇంటికి ఏదన్నావు కాదురా? అదేరా వాళ్ళ అబ్బగారు ఊరంతో లేచిపోయిందిరా, వాళ్ళ అబ్బగారు ఊరంతో లేచిపోయిందిరా. అయ్యో ఇంత బాధ లోపల దిగమింగుకున్నవారా, అరే ఎవరో చెప్పకురా, అసలు నువ్వు కూడా పెద్ద మనిషివి. అర్థమవుతుందా, మనం పెద్ద మనుషులం కాబట్టి ఎవరితో మాట్లాడద్దు, సరేనా? సరేరా మురుసుకోండి, మీరు మీరు పెద్ద మనుషులని, వీళ్ళట పెద్ద మనుషులట, జోగి జోగి రాసుకుంటే బూడిద కాకపోతే ఇంకేం రాలుతుంది, ఇంకేం రాలుతుంది. ఏమైందిరా అదేంద్రో, ఏదో పిడిసచ్చిన రూపుతానా? ఆయన నువ్వు కొరుకుడు ఊపుడు తప్ప పీకేది ఏం లెత్తి, గీ ఊపుడే నీ ఇంట్లో ఊపినా నీ పిల్లం అప్పుడు లేచిపోవునా, పిల్లం అప్పుడు లేచిపోవునా? ఏం మాట్లాడతానా పెద్ద మనిషి నేను ఇక్కడ. అబ్బో బాగా వలిగిపోతాను నీ పెద్ద మనిషి తనం ఇదేనా? ఏ నా కోపం తెప్పించినావు, ఇక నేను పిల్లని తీసుకురాని పంచాయతీలకు అత్తా. నువ్వు కనుక చేస్తానా పెద్ద మనిషి తన, అరే తీసుకొచ్చినప్పుడు అయితే మాడేపు, నువ్వు లేకపోతే వెళ్ళలేదు వీళ్ళకి. అత్తారా నీ గింత లేటారా పంచాయతీకి వస్తే నర్రా నాడు అడుగు తొందరా. అరే టక్కును కొట్టుకొని పోవాలరా రా తొందరా. ఇయ్యాల పెద్ద మనిషి అయినా కదా, ఎట్లయితే చూడు నా పెద్ద మనిషి తారా నా పంచాయతీ. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ఏ చెప్పులరా మీ పంచాయతీ ఏందో? ఏం లేదు రోజు గాదైతుంది. ఏమైతుందమ్మా? మీరే చూడండి ఇగో ఇది అయితుంది. ఆయన పిల్లమే కదా? నా సొంత పిల్ల.
పొరువారి పిల్లలు సొంతలు కాబట్టి కిరాయి తెచ్చుకుంటారా ఎవరన్నా? వారు తెచ్చుకున్నా తెచ్చుకుంటారా, వారు తెచ్చుకున్నా తెచ్చుకుంటారా? నిజంగా నీ పిల్లమేనారా? నా పిల్లమే. మరి ఏం ముట్టుకుంటే ముడుచుకోవేసేట్టు ముడుచుకున్నట్టు ఒకటే ముడుచుకుంటూ ముడుచుకుంటాను ఇంద్రా. నా పిల్లలు ఓమ్మా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారు చెప్పు రే. వాళ్ళింట్లో ఏం జరుగుతుంది నీకెందుకు? అసలు నువ్వు పెద్ద మనిషివి, అసలు నువ్వు పెద్ద మనిషివి. పిచ్చిదానా, పంచాయతీ చెప్పాలే నేను ఉన్నదే పెద్ద మనిషిగా. ఏం జరుగుతలేదనే వచ్చిన పెద్ద మనిషి. ఏ నానపోకుండా అసలు విషయం ఏందో చెప్పమ్మా, అటకుండా పంచాయతీ చేసిపోవాలి. ఏమంటే ఏమని చెప్పాలి పెద్ద మనిషి? రోజు నైట్ పీకే మొగం లాగా వస్తాడు, మంచం జోలైందా అంటాడు, లేతాడు మంచం మొత్తం టైడ్ చేస్తాడు, కింద చెత్తర వేసుకొని పంటాడు, కింద చెత్తర వేసుకొని పంటాడు. కురువారి గాయ మంచం వల్ల నువ్వు కింద పండుకుంటావురా? అంటే నాకు నవారు నచ్చేదానికే పోయి కింద పంట, పోయి కింద పంట. ఇదంతా చూసాక నీకు విడాకులు ఖచ్చితంగా కావాలి, అర్థమైందా? నీ లాయర్తో మాట్లాడతా సరేనా? సాధగా నువ్వేం రంది వాళ్ళకు, ఆ నవారిని నేను లూజ్ చేస్తా కనుక. పెద్ద మనిషిదే అమ్మ 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 అమ్మ